వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సి ఇచ్చినప్పటి నుంచి అనేక విషయాలపై అయితే చర్చలు అనేది జరుగుతుంది మరి ఈ సందర్భంగా పీఆర్సీ ఫిట్మెంట్ సరైన రీతిలో ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు ప్రభుత్వానికి అడగగా ఫిట్మెంట్ అయితే మెరుగైన ఫిట్మెంట్ పిఆర్సీ అనేది మేము ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం నుంచి మాటలు అనేది వస్తుంది అయితే దీనికి ఏ విధంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే అంగీకరించడం లేదు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి పిఆర్సీ ఫిట్మెంట్ అనేది సరైన రీతిలో ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులంతా కూడా కోరుతున్నారు అయితే ఈ సందర్భంగా సమావేశం అనేది నిర్వహించడం జరిగింది ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదవి రమణ వయస్సుకు అరవై ఏళ్ళ నుంచి అరవై రెండేళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది ఇక సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండల సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ముందుగా సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు నివాళులైతే అర్పించారు ఇక రాష్ట్ర ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటు తెలుగుతో పాటుగా ఉర్దూను రెండవ అధికార భాషగా అమలు చేసేందుకు అవసరమైన చట్టవసరాన బిల్లులైతే కూడా కేబినెట్ అయితే ఆమోదించింది ఇక నిజంపట్నం మచిలీపట్నం ఉప్పాడ ఫిషింగ్ హర్బర్ల నిర్మాణానికి పరిపాలనపరమైన అనుమతులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు మెరుగైన పీఎస్సీ ఫిట్మెంట్ ఖచ్చితంగా ఇస్తామన్నట్లుగా అయితే ఈ యొక్క సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది ఇక విధంగా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా వారి యొక్క సమస్యలపై ఎప్పటి నుంచో చర్చలు అనేది జరుగుతున్నారు ప్రతి ఒక్క సమస్యల్ని కూడా ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి ఈ యొక్క విషయంలో వాళ్ళు కూడా చర్చించారు ఏది ఏమైనా సరే ఉద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా మంచిగా న్యాయం అనేది చేకూర్చి పెడతామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది మరి అదేవిధంగా వచ్చే ప్రతి ఒక్క అధికారిక అప్డేట్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి కానీ ప్రభుత్వం నుంచి